Today class is ages ki sambandhinchina problems ela vastayo chuddam. Generally problems based on the ages anedi three types. Age some years ago ante past gurinchi, present age ante ippudu nadustunna age gurinchi, age some years hence ante tarvata next ante. For example present age ante manakunnadi, first example x years ankonde. Age some years ago, ago ante mundudi. For example, age 3 years ago annadu ankonde, present age nunchi 3 years ninjali subtract cheyali. Ago ante past tense kavattiki dinenni subtract cheyali. For example, age some years after or age some years hence ante em cheyalante, enta age ayithe antado anta age ni add cheyali present age. For example, 3 years annadu ankonde, age 3 years hence ante endi x plus 3, age 3 years ago ante endi x minus 3, x anedi entidi present age. So, ages problems అనేది ఈ three types గా అడగడం జరుగుతుంది. First question, the ratio of present age of A and B is 2:3. The present age of A is 20 years. The age of B after 5 years. So, first మనకు ages ratios ఇయ్యగానే ఏమనుకోవాలంటే, A is to B అంటే ప్రెజెంట్ అన్నాడు కాబట్టి 0 0 అని తీసుకుంటున్నాం. 0 మీన్స్ ప్రెజెంట్ అన్నమాట. A is to రేషియోస్ ఇచ్చినప్పుడు x అనే డిజిట్ ని, x అనే వాల్యూని తీసుకొని a 2x into 3x అని తీసుకోండి. ఇక్కడ xx అనే వాల్యూని తీసుకొని ప్రాబ్లం చేయడం వల్ల మనకు ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ A is 20 ఇయర్స్. So, A అనేది ఎంత రేషియోలో ఇచ్చిండు, 2x రేషియోలో ఇచ్చిండు. 2x అనే వాల్యూ ప్రజెంట్ ఏజ్ అన్నాడు కదా, ప్రజెంట్ ఏంటంటే A0 వాల్యూ. A0 నథింగ్ బట్ ద రేషియోస్ ఎంత ఇచ్చిండు, 2x. 2x వాల్యూ ఎంత ఇచ్చిండు, 20 ఇచ్చిండు. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది మనకు, 10 అవుతుంది. సో దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ B ఆఫ్టర్ 5 ఇయర్స్. ఫస్ట్ మన ప్రజెంట్ ఏజ్ ఎంతో తెలిస్తేనే కదా B యొక్క ఆఫ్టర్ 5 ఇయర్స్ అనేది తెలుస్తుంది. సో B రేషియో x లో ఏమి ఇచ్చిండు, B ఆఫ్ 0 = 3x ఇచ్చిండు. అంటే 3 × 10 = 30 ఇయర్స్ వచ్చింది. సో మనకేం అడిగిండు, B ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఏంది, B ప్లస్ 5 అంటే ఏంది, ప్రజెంట్ ఏజ్ కి 5 ఇయర్స్ తర్వాత. ప్రజెంట్ ఏజ్ ఎంత, 30 ఇయర్స్. 30 ఇయర్స్ కి ప్లస్ 5 ఇయర్స్ ఎంత, 35 ఇయర్స్. సో ఇలా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. 0 ఇండికేట్ ద ప్రజెంట్, ప్లస్ ఇండికేట్ ద ఫ్యూచర్. అనమాట ఆఫ్టర్ అన్నాడు కాబట్టి ప్లస్ 5 పెట్టుకున్నాం. ఒకవేళ -5 పెట్టుకుంటే ఏందనమాట, ఎగో అనమాట. సో ఎప్పుడైనా రేషియోస్ ఇచ్చినప్పుడు xx లో తీసుకొని x వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ వేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇది బేసిక్ ప్రాబ్లమ్. బట్ ప్రాబ్లమ్స్ అనేవి నార్మల్గా మాక్సిమం ఇలా రాకపోవచ్చు. ఇప్పుడు కొంచెం టఫ్ అయింది కదా. సెకండ్ క్వశ్చన్, ద ప్రజెంట్ రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి 3:5. ప్రజెంట్ ఏజ్ అన్నాడు కాబట్టి ఏంది, A0:B0=3:5. ఈ ప్రాబ్లమ్ని ఇలా చేస్తే లెంత్ అయిపోతుంది కాబట్టి షార్ట్ కట్ మెథడ్ ఏందనేది మీకు చెప్తున్నా ఇప్పుడు. సో నెక్స్ట్, ఇఫ్ సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 48 ఇయర్స్, అంటే ప్రజెంట్ ఏజ్ యొక్క సమ్ ఎంత, 48 ఇయర్స్. అంటే ప్రజెంట్ ఏ ప్లస్ బి, ప్రజెంట్ ఏజ్ అంటే ఏంది, పైన ఇండికేట్ ఏంది, 0 0 అంటే ప్రజెంట్ ఏజ్ యొక్క సమ్ ఎంత ఇచ్చిండు, 48 ఇయర్స్ ఇచ్చిండు. మనకేం కనుకోమంటుడు, ఫైన్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి బిఫోర్ 5 ఇయర్స్. బిఫోర్ అంటే ఏమడుతుడు, ఏ -5 అండ్ బి -5 ఎంత అని అడుగుతుంది. బి -5 నథింగ్ బట్ ద బి యొక్క ఏజ్ బిఫోర్ 5 ఇయర్స్, ప్రజెంట్ ఏజ్ కన్నా 5 ఇయర్స్ ముందు ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇప్పుడు ఓన్లీ ఈ కండిషన్స్ ఇచ్చిండు. ఇప్పుడు మనం ఇదిగా ఏ యొక్క ప్రజెంట్ ఏజ్, బి యొక్క ప్రజెంట్ ఏజ్ కనుక్కోవాలంటే షార్ట్ కట్ ఏంటంటే, ఏ పవర్ ఆఫ్ 0 అంటే ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎలా వస్తుందంటే, టోటల్ ఏజ్, టోటల్ ఎంత ఇచ్చిండు, రెండింటి యొక్క సమ్ ఏజెస్ ఎంత ఇచ్చిండు, 48 ఇయర్స్. అంటే ఇందులో ఏ ఉంది, బి ఉంది. బట్ టోటల్ రావాలంటే మనకు రేషియోస్ ఎన్ని పార్ట్స్ మొత్తం, రేషియో టోటల్ ఎంత, 5 + 3 = 8. అంటే టోటల్ని రేషియో టోటల్తో డివైడ్ చేసి ఏ యొక్క రేషియో ఎంత ఇచ్చిండు, 3 ఇచ్చిండు. సో ఏ వాల్యూ రావాలి అంటే ఏ యొక్క రేషియో తీసుకోవాలి, టోటల్ని రేషియోస్ యొక్క టోటల్, సమ్ ఇది టోటల్ ఏంటిది, ఏజెస్ యొక్క టోటల్ని రేషియోస్ యొక్క టోటల్తోని డివైడ్ చేస్తే మనకి ఏ యొక్క వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు
is a 6 3 is a 18 meters. Next b0 value ante endi b0 ante total length of 48 years divided by some ratio enta 8 b of b ratio enta 5 ante 5 6 is a 30 but manake em adigindu find the ages of a and b before a 5 years a0 b0 anedi entivi present 5 years before ante em chestam a minus 5 ante em chestam a0 value lokeli 5 subtract chestam a0 ante endi present value but before 5 years ante endi 5 years subtract chesthe 18 minus 5 equal to 13 years b minus 5 ante b0 minus 5 equal to b0 is nothing but ఎంత వచ్చింది 30 మైనస్ 5 ఈక్వల్ టు 25 ఇయర్స్ దిస్ ఈస్ ద షార్ట్కట్ మెథడ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సేమ్ ఇదే ప్రాబ్లమ్ ని నార్మల్ మెథడ్ లో చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం సో ప్రజెంట్ రేషియో ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ఏ ఇస్ బి ఇస్ ద 3 ఇస్ టు 5 అంటే ఏ ఇస్ టు బి ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు 3x ఇస్ టు 5x Next, if sum of present ages of A and B is 48 years, and if present age is out, ki, is summation is teaching to 3x plus 5x equal to 48 years each year. And 8x equal to 48. And x equal to 10th chindi 6 ochindi. X equal to 6 ochindi and A age AM at 3 into x gavad ki 3 6 is 18. B ratio senta 5x gavad ki 5 into 6 senta 30. So the ages of A before the 5 years. Before 5 years annadu kaabatti present 18 ante before 5 years em aitadi 18 minus 5 equal to 13 years. Before 5 years means 30 minus 5 equal to 25 years. Meeku edi easy ga untadi follow avandi. Next problem. The ratio of ages A and B after 5 years will be 3 is to 5. If the sum of ages of A and B at present is 30 years, find the ages of A and B before 5 years. First mark em ichindu after 5 years okka ratios ichindu. After 5 years okka ratios ante manam em rasukuntamo shortcut method ga chesthe A plus 5 is to b plus 5 equal to ఎంత ఇచ్చిండు 3 is to 5 ఇచ్చిండు plus 5 indicate the 5 years after so if the sum of ages of a and b at present ages యొక్క present ages యొక్క summation ఎంత ఇచ్చిండు 38 years ఇచ్చిండు అంటే a plus b power of 0 equal to 38 years present ఉందంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఏంది ఏకి 5 ఇయర్స్ పెరుగుతుంది బికి 5 ఇయర్స్ పెరుగుతుంది అంటే ఏంది ఏ ప్లస్ బి హోల్ పవర్ ప్లస్ 5 అంటే ఏ 5 సంవత్సరాల తర్వాత ఇద్దరే ఎంత ఉంటుంది ఇప్పుడు సమ్మేషన్ 38 ఇయర్స్ ఉందనుకో 5 సంవత్సరాల తర్వాత అంటే ఇతనికి 5 ఇయర్స్ పెరుగుతుంది ఏజ్ ఇతనికి 5 ఇయర్స్ పెరుగుతుంది అంటే టోటల్ ఎన్ని ఇయర్స్ పెరుగుతుంది 5 ఇయర్స్ తర్వాత అంటే ఇద్దరు ఉన్న వాళ్ళకి 10 ఇయర్స్ పెరుగుతుంది సో టోటల్ ఎంత అయింది మనకు 48 ఇయర్స్ ఉంది సమ్మేషన్ సో మనకు ప్రజెంట్ ఏజ్ యొక్క సమ్మేషన్ ఉంది కాబట్టి 5 సంవత్సరాల తర్వాత అంటే ఇద్దరికి 5 సంవత్సరాలు పెరుగుతుంది కాబట్టి 10 ఇయర్స్ పెరుగుతుంది ఎంత అయితే మొత్తం 5 సంవత్సరాల తర్వాత సమ్మేషన్ ఎంత వచ్చింది 48 ఇయర్స్ సో ఫస్ట్ మనకు ఫైండ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి బిఫోర్ ఎ 5 ఇయర్స్ అని అడిగింది బిఫోర్ ఎ 5 ఇయర్స్ అంటే ఫస్ట్ మనకు ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎంత ఉందో కనుక్కుందాం ఎందుకు ఏ ప్లస్ ఏ ప్లస్ ఫైవ్ బి ప్లస్ ఫైవ్ రేషియోస్ ఇచ్చింది కాబట్టి దీని యొక్క ఏజ్ని అనుకుంటాం ఏ ప్లస్ ఫైవ్ ఏజ్ కనుక్కోవాలంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు ట్రిక్ చెప్పినా కదా సమ్మేషన్ ఎంత ఉంది 48 ఉంది రేషియోస్ టోటల్ ఎంత 5 ప్లస్ 3 ఎంత 8 సో ఏ ప్లస్ ఫైవ్ అనుకుంటున్నాం కాబట్టి ఏ యొక్క రేషియో ఎంత 3 సో 6 3 ఇస్ 8 నెక్స్ట్ B plus 5 అంటే ఏంది B ఆఫ్టర్ 5 ఇయర్స్ ఏజ్ ఎంత టోటల్ ఎంత 48 ఇయర్స్ టోటల్ అనే ఏజ్ వచ్చినప్పుడు ఇలా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి సో టోటల్ రేషియోస్ ఎంత 8 B యొక్క రేషియో ఎంత ఇచ్చిండు 5 సో ఈక్వల్ టు 30 ఇయర్స్ సో ఇప్పుడు మనకి ఏం అడిగిండు
సో ఇక్కడ మనకు ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి బిఫోర్ 5 ఇయర్స్ అడిగిండు. బిఫోర్ 5 ఇయర్స్ అంటే ఫస్ట్ మీరు బిఫోర్ 5 ఇయర్స్ అంటే ఇప్పుడు మనం 5 సబ్ట్రాక్ట్ చేయొద్దు, ఇక్కడ నుంచి మనం 10 సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఏజ్ 0, ఇక్కడ మనం ప్లస్ 5 చేసినాం, మనకు కావాల్సింది ఏంటి మైనస్ 5 కావాలి అంతే కదా. ఏ అండ్ బి బిఫోర్ 5 ఇయర్స్ అన్నాడు అంటే మనం ఈడు ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ రావాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే ఎంత 5 సబ్ట్రాక్ట్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే 5 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే మనం టోటల్ ఇక్కడ 10 ఇయర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. బిఫోర్ ప్రజెంట్ ఏజ్ అంటేనేమో ఆఫ్టర్ 5 ఉంది కాబట్టి ప్రజెంట్ ఏజ్ అంటే ఏంది 5 ఇయర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. బట్ 5 ఇయర్స్ బిఫోర్ అన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చిన ఏజ్ నుంచి మనం ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి 10 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఏ పవర్ మైనస్ 5 ఎలా వస్తుంది మనకి, ఇప్పుడు 18 - 10 = 8 ఇయర్స్. ఇప్పుడు బి మైనస్ 5 ఎలా వస్తుంది 30 - 10 ఇయర్స్ ఎంత 20 ఇయర్స్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. 5 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఏ ప్లస్ 5 నుంచి 5 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ఓన్లీ ప్రజెంట్ ఏజే వస్తుంది. బట్ మన క్వశ్చన్లో బిఫోర్ 5 ఇయర్స్ అన్నారు కాబట్టి ఇంకా 5 ఇయర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో అందుకే ఏ పవర్ మైనస్ 5 = 8 ఇయర్స్, బి పవర్ మైనస్ 5 = 20 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రజెంట్ రేషియో ఆఫ్ ఏజెస్ ఏ అండ్ బి 6:7. After 5 years, the ratio will be changed into 7:8. Find the present ages of A is to B. First, shortcut method do them, normal method do them. A is to B, and it is 6x is to 7x. After 5 years, అంటేంది 6x కి 5 ఇయర్స్ యాడ్ అవుతుంది అంటే ఏ యొక్క ఏజ్ 5 ఇయర్స్ యాడ్ అవుతుంది, బి యొక్క ఏజ్ 5 ఇయర్స్ యాడ్ అవుతుంది. సో ఆఫ్టర్ 5 ఇయర్స్ ద రేషియో విల్ బి చేంజ్డ్ ఇంటూ, ఎలా చేంజ్ అవుతుందంట 7/8 తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఎక్స్ అనేది తీసుకోవద్దు, అప్పుడే మనకి ఏ యొక్క బి యొక్క వాల్యూస్ వస్తుంది. ఇక్కడ కూడా ఎక్స్ అని తీసుకున్నాం అనుకో అన్ని క్యాన్సల్ అయ్యి మనకు ఆన్సర్ రాదు. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇదేమవుతుంది 48x + 40 = 49x + 35. ఎక్స్ ఇక్కడ వచ్చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 5 ఇయర్స్ వచ్చింది. సో అప్పుడు ఏ ఈక్వల్ టు ఏముంది రేషియో 6x అంటే 6 × 5 = 30. బి యొక్క వాల్యూ ఎంత ఉంది 7x అంటే 7 × 5 = 35 ఇయర్స్ ఏమో బీకి వచ్చింది, ఏకేమో 30 ఇయర్స్ వచ్చింది. ఇది నార్మల్ మెథడ్ చేస్తే ట్రిక్, నార్మల్గా ట్రిక్ అలా కాకుండా నార్మల్ ట్రిక్ యూజ్ చేస్తే. సో మనకు ప్రజెంట్ ఏజ్ ఇచ్చింది కాబట్టి ఏం తీసుకుంటాం, ఏ పవర్ 0 = b పవర్ 0 = 6:7 అని తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత ఏమి ఇచ్చిండు, ఆఫ్టర్ 5 ఇయర్స్ అని ఇచ్చిండు, ఏ ప్లస్ 5 బి ప్లస్ 5 = 7:8 అని ఇచ్చిండు. సో ఈ ట్రిక్ యూజ్ చేసేటప్పుడు బిఫోర్ ప్రాబ్లమ్స్లో మనకి ఏముండే సమ్మేషన్ వాల్యూ ఉండే, సమ్మేషన్ బై రేషియోస్ టోటల్ ఇంటూ ఏదైతే వాల్యూ అనుకుంటున్నామో అది చేసినాం. బట్ ఇక్కడ సమ్మేషన్ అనే వాల్యూ ఇవ్వనప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి, డిఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ కింద రేషియో సమ్మేషన్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఏం తీసుకోవాలి డిఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ పైన ఏం తీసుకోవాలి అంటే ఆఫ్టర్ 5 ఇయర్స్, ఇక్కడ ఆఫ్టర్ అన్న తర్వాత ఎంత నెంబర్ ఇస్తాడో అంత నెంబర్ తీసుకోవాలి. సో అప్పుడు ఏ పవర్ 0 ఏ యొక్క ప్రజెంట్ వాల్యూ ఏమవుతుందంటే 5/1 × 6 = 30 ఇయర్స్. బి పవర్ 0 వాల్యూ ఏమవుతుంది, బి 5 × 1 = 7 = 35 ఇయర్స్. సో మనకు సమేషన్ ఇయ్యనప్పుడు, నార్మల్గా సమేషన్ ఇయ్యమన్నప్పుడు ఈ 5 అనే వాల్యూ ఏంటిది ఆఫ్టర్ 5 ఇయర్స్ అన్నాడు కాబట్టి ఈ 5 తెచ్చి ఇక్కడ తీసుకోవాలి. డినామినేటర్ని ఏం తీసుకోవాలి, బిఫోర్ ప్రాబ్లమ్స్లో అయితే రేషియోస్ యొక్క సమేషన్ తీసుకుంటాం, ఇక్కడ ఏం తీసుకోవాలి డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ 6 అనే వాల్యూ ఏంటిది ఏ యొక్క రేషియో. సో ఇక్కడ కూడా సేమ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అన్నాడు కాబట్టి 5 ఇక్కడ తీసుకుంటాం, డివిజన్లో డిఫరెన్స్ తీసుకుంటాం. 7 అన్నాడు కాబట్టి B0 ప్రజెంట్ 7 అన్నాడు కాబట్టి 35 ఇయర్స్. ఇలా సమేషన్ ఇయ్యక ముందుకు సమేషన్ ఇస్తే ఏం రాసుకుంటాం, ఏ పవర్ 0 రావాలంటే సమేషన్ బై రేషియో, రేషియో సమేషన్ ఇక్కడ ఏం తీసుకుంటాం ఏ పవర్ రేషియో ఎంత ఉంటే అంత తీసుకుంటాం. బట్ ఇక్కడ సమేషన్ ఇవ్వనప్పుడు ఇక్కడ రేషియో డివిజన్లోనేమో డిఫరెన్స్ తీసుకోవాలి, పైననేమో ఎన్ని ఇయర్స్ అంటే అన్ని ఇయర్స్ తీసుకోవాలి. ఏ పవర్ 0 బి పవర్ 0 వాల్యూ అనేది ఎప్పుడైనా సేమ్.
Next problem, the ratios of ages of A and B is at present is 5:6. A is to B equal to MH into 5X is to 6S each. 6 years before this ratio was 4:5. 6 years before another got the ratio ni change yale, 6 years ni subtract jayali. Equal to the ratio M and anta 6 years before will ratio in the 4/5. So you could cross multiplication this thing. 5 plus 25X minus 30 equal to 24X minus 24. So X equal to 6 also. So X equal to 6 and A is M at 5, 6 is 30. B is M at 6, 6 is 36. Find the present age under God ki. Ide A is to B and the present age ratio about K value M achi ni 30 achi. B value M achi ni 36 achi ni. Same A problem ki. The mundu trick use este. A power 0 is to B power 0. And the present age yoka ratio same ichi ni. 5 is to 6 ichi ni. 6 years before under. 6 years before and then the A power minus 6, B power minus 6 equal to 4:5. So, ఇప్పుడు a power 0 రావాలంటే ఎన్ని ఇయర్స్ బిఫోర్ అన్నాడు 6 ఇయర్స్ బిఫోర్ అన్నాడు కాబట్టి న్యూమరేటర్ ఏం తీసుకోవాలి 6 తీసుకోవాలి ఇక డినామినేటర్ ఏం తీసుకోవాలి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి 5 కి 4 కి డిఫరెన్స్ ఎంత ఓన్లీ 1 వాల్యూ సో a power 0 వాల్యూ అనుకుంటాం కాబట్టి a power 5 రేషియో ఎంత 5 5 6 30 ఇయర్స్ Next, B power ki same 6 and 6 years before and got ki final 6 is called difference 1 no. Ikkada B ratio 1 kutna got ki 6 B ratio and chin 6 chin got ki 36 years. Next question. Radha's present age is 4 times her daughter age and 3/4 of her mother age. The sum of their ages is of 155 years. What is the difference between the present age of Radha and present age of Radha's mother? So, ikkadi problem lo muguru gurinchi ivadam jarigindi. Radha, Radha vala daughter, Radha vala mother. So, first manaku Radha's present age is 4 times of her daughter age. First manaku daughter age teliyadu ikkada. So, daughter age em anukuntaru? Daughter age is X anukondi. Appudu Radha present age em aitadi? 4 times and then the multiplication. 4 times of our daughter age and her daughter ki 4x and 3/4 of our mother age and her ante Radha yokka age 3/4 ante endante 3/4 of our mother age and her daughter ki M for mother R for Radha daughter age x anukunda. So, ippudu mother age em aitadi? Mother age equal to 4r/3 cross multiplication chesina. So r ante manaki em vachindi r ante em telusu manaku m equal to 4 4 16x/3 so m equal to em ichindi m equal to 16x/3 r equal to 4x yes ante ippudu muguru ages anedi manamu x loki convert chesukundam so summation of x mottham meela muguru age summation entha annadu 155 years ante daughter age plus Radha age plus mother age. Enthi chindu 155 years and chindu. So daughter age mana kemo delivery got ki x and kuno. Radha age x la length undi 4x plus mother x 16x di 16x/3 equal to 155 years. So mana kipri kada solve chesthe answer emo sante 31x equal to 465 years. So, x equal to 15 years. So, my question is, what is the difference between the present ages of Radha and present ages of Radha's mother? Radha is present age and 4x. 4 into x and 15. 4 is 60. While mother age and mother equal to 16x/3. And 16 into 15/3. 3, 5 is 16 is 80 years. But, my question is, what is the difference? Difference is 80 minus 60 equal to 20 years difference. Radha vala mother ki, Radha ki. So, this problem is shorter trick.
ఫస్ట్ రిలేషన్ ఎవరెవరి మధ్య ఇచ్చింది మనకి, రాధాకి వాళ్ళ డాటర్ కి. అంటే రాధా ఈజ్ టు డాటర్ ఏమన్నాడు, 4 times అన్నాడు. అంటే ఏంది, డాటర్ కనుక 1 year ఉంటే రాధాకి ఎన్ని ఇయర్స్ ఉంటాయి, 4 times కాబట్టి ఇంటూ 4 అని ఉంటుంది. నెక్స్ట్ రాధాకి వాళ్ళ మదర్కి, రాధాకి వాళ్ళ మదర్కి రాధా ఈజ్ ద మదర్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు ఏమని ఇచ్చిండు, ఆర్ ఈక్వల్ టు 3/4 ద మదర్ అని ఇచ్చిండు. సో ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 అవుతుంది, ఎం ఈక్వల్ టు 4 అవుతుంది అని. అంటే ఏంది, 3:4 అని ఇచ్చిండు. అంటే ఏంది, తక్కువ ఉన్న వాల్యూ ఎప్పుడైనా రాధది అవుతుంది, వాళ్ళ మదర్ది ఎక్కువ రేషియో అవుతుంది కాబట్టి 3:4. మనం ఏం అనుకోమంటుంది, ఇప్పుడు D:R:M అనుకుంటాం. రేషియోస్ అండ్ రేషియో ప్రాబ్లమ్స్ నుంచి తీసుకుంటే మనకి ఏమొచ్చిండు, R:4:1 ఈక్వల్ టు R:D అని ఇచ్చిండు. సేమ్ అదే R:M ఏమి ఇచ్చిండు, R:M అంటే ఏంటి ఇచ్చిండు, 3:4 అని ఇచ్చిండు. అంటే ఇది ఎం తీసుకోండి. అప్పుడు ఈ వాల్యూ రావాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా, 14 4 4 16, 4 3 12, 3 1 3. సో ఇప్పుడు మనకి వరకు డిఫరెన్స్ అడుగుతుండు, ఎం మైనస్ ఆర్. ఎంకి ఆర్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందని అనుకోవాలి. రేషియో డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఉంది. సో టోటల్ రేషియోస్ ఎంత, 15 + 3 15 + 16 = 31. అవుట్ ఆఫ్ 31 రేషియోస్లో టోటల్ ఏజ్ ఎంత, 155 ఇయర్స్. డిఫరెన్స్ ఎంత, 4. టోటల్ చేస్తే 20 ఇయర్స్.